గురించి ఏమాత్రం కేసీఆర్ గారికి బాధ లేదు. వాళ్ళ జీవితం నాశనమైంది. ఈ ఐదేళ్ళు, ఈ ఐదు రోజులు మరి ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే, విద్యార్థులు చనిపోతుంటే, ధర్నాలు చేస్తుంటే, వాటి గురించి ఏం మాట్లాడకుండా తమరు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలను కొనడానికి బిజీగా ఉండిపోయినట్టున్నారు. ఒక్కొక్కళ్ళకి 30 కోట్లు ఇచ్చి కొనే పనిలో పడిపోయారు. కానీ విద్యార్థులు చనిపోతుంటే పట్టించుకునే మనిషే లేకుండా పోయాడు. నిజంగా బాధాకరం. కానీ మేమేమంటున్నామంటే, దయచేసి మీలాంటి ఒక ముఖ్యమంత్రి దిగిపోతే బాగుంటుంది. మీకు ఆ కుర్చీలో కూర్చుని అర్హతలు కూడా లేదని చెప్తున్నాం మేము. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో సమస్యతో సతమత అవుతూనే ఉంది. రైతులు చనిపోతున్నారు, విద్యార్థులు చనిపోతున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఏదో కారణంతో చనిపోవటం జరిగింది. కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. ఇవాళ రీవాల్యుయేషన్ అని మీరు చెప్తున్నారు, కానీ చనిపోయిన వాళ్ళ బిడ్డలకి భరోసా ఇచ్చారా? మేము ఉన్నాం బాధపడద్దు, పొరపాటు జరిగిందని మీరు ఒప్పుకున్నారా? మినిస్టర్ని రిజైన్ చేయించారా? ఏం చేయించారు మీరు? ఏ ఒక్క మాట మాట్లాడట్లేదు. వాళ్ళకి ఏ భరోసా కూడా ఇవ్వట్లేదు, వాళ్ళు నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు. కానీ రీవాల్యుయేషన్కి మీరు ఏమి చేయక్కర్లేదు అని మాత్రం చెప్పుకుంటూ చేతులు దులుపుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దొరా, ఇది సాగదు, మీ ఆటలు సాగదు. ఏదో ఒక కంపెనీ చెత్త కంపెనీకి తీసుకొచ్చి మీరు ఇలాంటి ఒక పెద్ద బాధ్యత తప్ప చెప్పడం అన్నది కూడా కరెక్ట్ కాదు. దయచేసి దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని బయట పెట్టాలి, వాళ్ళని బొక్కలో పెట్టాలి, వాళ్ళు అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాను. అందుకే మేము రాజకీయం చేయడానికి రాలేదు, కానీ మీరేం చేస్తారు అని మేము అడగడానికి వచ్చాం. చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇస్తారా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారా అని కూడా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కలెక్టరేట్ని వెళ్ళి కలెక్టర్ గారు కూడా మా ఒక రిప్రజెంటేషన్ మేము ఇవ్వదలుచుకున్నాం. కాబట్టి నేను ఇంక అంతకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇది ఒక బాధగా ఉంది మాకు. తెలంగాణలో మన వరంగల్లోంచి నేను మాట్లాడుతున్నాను. ద్వారా పోరాటాల గడ్డ మరి ఎంతోమంది విద్యార్థులు పోరాడి త్యాగాలు చేసి వారు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు అన్నది జరుగుతుందంటే చాలా బాధగా ఉంది. నేను ఇంకా విద్యార్థులు కూడా చెప్పదలుచుకున్నాను, దయచేసి మీరు అలాంటి పని చెయ్యొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది, జీవితం అన్నది పోరాడాలి. అంతేగాని ఆత్మహత్య చేసుకుంటే ఏం వచ్చేది ఏమీ కాదు. దయచేసి నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, ఆత్మహత్యలు చేసుకోవద్దు, ధైర్యంగా ఉండండి. మీ అందరి కోసం మేము పోరాడతాం. ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతాం, మీరు ఏమి చేస్తారు ఈ విద్యార్థులకి అని అడుగుతున్నాం. ఒకవేళ వాళ్ళకి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం. మీ యొక్క క్యాంప్ ఆఫీస్ వచ్చి ముట్టడిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you.
Don't see him.